పట్నంలో మెట్రో రైలు వచ్చిన కాడ నుంచి చాలా మంది ఆఫీసులకు రైళ్లలోనే పోతుర్రు. లోపల చల్లగా ఈగం పెట్టే ఏసీ ఉండుడుతోనే మస్తు మంది అలవాటు పడ్డారు. అంత బాగానే ఉంది కానీ జనాలకు తగ్గట్లు ఇంకో 2 బోగీలు పెంచితే మంచిగా ఉంటుంది అంటుర్రు. సరే, గీ ముచ్చటట్లు ఉండనివ్వరు కానీ దూరం దూరం జాగర్లకు తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్లకి ఈయన బోగీలు పెంచాలని ఏమో చేస్తుర్రట. గా ముచ్చటేందో అరుసుకునొద్దాం పారి. పరీక్షలన్నీ అయిపోయి బళ్లకు కాలేజీలకు తాతీలు ఇచ్చిర్రు, మరి గీళ్ళేంది మళ్ళేదో పరీక్ష రాసుకుంటూ కూసుర్రు అని అనుకుంటుర్రా. వాళ్ళు పరీక్షలు రాస్తలేరు, 10 మందికి అక్కడికొచ్చే ముచ్చటే రాస్తుర్రు. ఇక ముచ్చట ఏందంటే, మహబూబాబాద్ పట్నంలో అశోక్ అనే గీ అన్న ఓ కాలేజీకి అడిగి పోయిండట. పోయి పొరగాళ్లకు పోస్ట్ కార్డులు వంచిపెట్టి అందరినీ ఎవళ్ళకేం తిప్పలున్నదో రాయమన్నాడట. అట్లనే ఆఖరికి రైలు బోగీలు పెంచమని కూడా రాయమన్నాడట. అట్లా ఎందుకనంటే, దూరం దూరం తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్లలో మామూలు బోగీలు తక్కువయ్యి జనాలు తిప్పలు పడుతుంటే గీ అన్నకు మస్తు బాధ అనిపించిందట. ఇక అప్పటి సంధి ఏదోడి వేసి గా తిప్పలు బాపాలని అనుకున్నాడట. మనం సీదావై మోడీ సార్ను కలిసి గోస చెప్పుకోలేము కాబట్టి కోటి ఉత్తరాలతోని గీ ముచ్చట ఆయనకు ఎరక చేయాలి అని అనుకున్నాడట. అట్లా ఊరాను ఊర్లు పట్టణాలు తిరుగుకుంటా ఉత్తరాల మీద బోగీలు వెంచుర్రి సారో అని అందరితోని ఉత్తరాలు రాపిస్తున్నాడట. అగో ఏమో అంటుండు, ప్రతి ట్రైన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లో 5 సాధారణ బోగీలు ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని 28 రోజుల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణలోని 18 జిల్లాలు మరియు ఇటీవలనే సూరత్ వరకు కూడా వెళ్ళిరావడం జరిగింది. గద అన్నట్లు కోటి ఉత్తరాలతో ముచ్చట వంపుతున్నామంటే కోటి మంది మోడీ సార్కు తిప్పలు చెప్పుకున్నట్లే అని అంటుండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే, బోగీలు వెంచేతానికి గీ అన్న భుజానికి ఎత్తుకున్న కార్యానికి సాధారణ బోగీల సాధన సమితి అని పేరు పెట్టి అన్ననే పెబ్బలెక్క నడిపిస్తున్నాడట. సరే, ఏదైతే గాని చేస్తున్న పని అయితే బానే ఉంది. మరి గీ ఉత్తరాలతోని సర్కారోళ్ళు బోగీలు పెంచుతారా లేకుంటే సూషి చూడనట్లు ఉంటారా అనేటిది చూడాలి ఇక ఏమవుతుందో.